एसीबी ट्राप लो चिक్కుకున్నారు తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా తార్నాకలో ఆయన ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు ఓ పరీక్షా కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు 50,000 లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు వీసీ రవీందర్ గుప్తా बीसी रवींदर गुप्ता एसीबी की चिक्कडं तो विद्यार्थुलु संबुरालु चेसुकुंटुन्नारु यूनिवर्सिटी अडमिनिस्ट्रेटिव ब्लाक वद्द पटाकुलु काल्चारु एसीबी ट्राप लो चिक్కున్నారు తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ తెలంగాణ యూనివర్సిటీ నిన్నటి వరకు వివాదాలు నడిచాయి ఈ రోజు చూస్తేనేమో వీసీ ఏసీబీకి దొరికినట్లు అర్థమవుతుంది అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి తెలంగాణ యూనివర్సిటీ సంబంధించిన వీసీ రవీందర్ గుప్తా గత కొంత కాలంగా నిజామాబాద్ ఏసీబీగా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలో చాలా కాలంగా పనిచేస్తున్న వీసీ రవీందర్ గుప్తా వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఒక సుమారు 6 నుంచి 7 రిజిస్టర్లను మార్చడం జరిగింది కేవలం యూనివర్సిటీలో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ అలాగే అడ్డగోలు అక్రమ నియమకాలు చేపట్టాడు ఈ నేపథ్యంలో చాలా కొంతకాలంగా గొడవలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో వీసీకి మధ్య అలాగే విద్యా కమిషన్ చైర్మన్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో చాలా కాలంగా గొడవలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే రవీందర్ గుప్తాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు ఈ నేపథ్యంలో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం తార్నాకలో తన ఇంటి వద్ద ఎగ్జామ్ పర్మిషన్ కోసము 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డాడు ఈ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ఎవరైతే వీసీ ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా విలువైన విద్యను అందించాల్సిన యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు అటు యూనివర్సిటీ విద్యార్థులు చాలా కాలంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు ఈ నేపథ్యంలో వీసీ రవీందర్ గుప్తా ఏదైతే ఏసీబీకి పట్టుబడ్డాడో దీంతో హర్షం వ్యక్తం చేశారు విలువైన విద్య అందించాల్సిన విలువైన విద్యను అందించాల్సిన వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డాడు అడ్డగోలు ఖర్చులు చేశాడు అక్రమ నియమకాలు చేపట్టాడు చాలా మందికి ఇబ్బందులు గురి చేశాడు ఇటు మంచి చదువు అందించాల్సిన యూనివర్సిటీలో అందించకుండా అక్రమాలకు పాల్పడ్డాడు నేపథ్యంలో ఒకసారిగా వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో విద్యార్థి నాయకులు విద్యార్థులు అంతా కూడా యూనివర్సిటీలో తప్పకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఇంకా మరోపక్క ఏసీబీ అధికారులు నిజామాబాద్ జిల్లాలో కూడా తన సాంబార్లో తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది కానీ ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా బయట ఏవి కూడా తెలియనివ్వట్లేదు కానీ విద్యార్థులు అయితే యూనివర్సిటీలో తపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్వీట్లు తినిపించుకుంటున్నారు ఇప్పటి నుంచి అయినా విలువైన విద్యను యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం మంచి వీసీని అలాగే రిజిస్టర్ పనిచేయాలని చెప్పి కోరుతున్నారు విద్యార్థి నాయకులు రైట్ థ్యాంక్ యూ రాజేష్